నమస్కారం. వెల్లెన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ క్షయవ్యాధి నివారణ దినోత్సవం, టీడీపీ నాయకుల పాదయాత్రకు ఈపూరు నాయకుల సంఘీభావం. కారంపూడి మండలం చింతపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు పంగలూరు అంజయ్య ఆధ్వర్యంలో చేపట్టిన యువగలం యాత్రకు మద్దతుగా చేపట్టిన పాదయాత్రకు ఈపూరు మండల నాయకులు సంఘీభావం వ్యక్తం చేశారు. మాచల నియోజకవర్గం కారంపూడి మండలం చింతపల్లి గ్రామం నుండి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పంగలూరు అంజయ్య ఆధ్వర్యంలో 30 మంది భక్తులు నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయం సాధించాలని, చంద్రబాబు నాయుడు మరల సీఎం కావాలని, పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు 1 ఎంపీ సీటు అన్ని గెలవాలని, శ్రీశైలం దేవస్థానం వరకు చేస్తున్న పాదయాత్ర సోమవారం ఈపూరు మండలం అంగలూరు శ్రీ నీలంపాటి అమ్మవారి దేవాలయంకు చేరుకుంది. ఈ పాదయాత్రకు ఈపూరు మండల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. అయితే ప్రేమిస్తాడు, అదే విధంగా కార్యకర్తల్ని చిన్న స్థాయి గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు చిరునవ్వుతోటి జరగని చిరునవ్వుతోటి పలకరిస్తా వాళ్ళకి ఎవరికన్నా ఇబ్బందుల్లో ఉండి వారికి అపన్న అర్థం తీసుకుంటే ముందుండే మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ చేపట్టిన పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా మన నారా చంద్రబాబు గారు 2024లో సీఎం అవ్వాలని చింతపల్లి వాస్తవులు అంజయ్ గారి ఆధ్వర్యంలో శివస్వాములు శ్రీశైలం వరకు పాదయాత్ర పూనుకున్నారు. నారా లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ అవ్వాలని, మధ్యలో ఎటువంటి అవగాహన లేకుండా అంతరాయాలు కలగకుండా ఉండి పాదయాత్ర 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు సక్సెస్ గా పూర్తయ్యి అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కోరుకుంటూ మన చింతపల్లి వాస్తవులు సాగించిన పాదయాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్ గా శ్రీశైలం వెళ్లాలని, మనకి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన కర్మ భోవాలని, సైకో భోవాలి, సైకిల్ విధానంతో మన పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ పాదయాత్ర చేసినట్టు అంజయ్ గారికి, అదేవిధంగా అంజయ్ గారు అంటే వచ్చిన శివస్వామి హృదయపూర్వక ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అభివందనాలు తెలుపుకుంటున్నా. ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న దురకార్తాలను చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం. స్వచ్ఛ భారత్ కార్మికులు జగనన్న క్లబ్ మిత్ర గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎండిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సూపర్ నెట్ కి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు బూదాల సాగర్ బాబు మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్మికులు జగనన్న క్లబ్ మిత్ర పెండింగ్ లో ఉన్న జీతాలు గత కొన్ని నెలలుగా రాక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వీధులు కాలువలు శుభ్రం చేయడమే కాకుండా అనేక రకాల పనులకు ఉపయోగిస్తున్నారు, గ్రామాలు శుభ్రంగా ఉండాలని అధికారులు సచివాలయ సిబ్బంది మొదలైన వారు వారిని నిరంతరం పనిలో ఉంచుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని, మాస్కులు గ్లౌజులు శానిటైజర్లు ఇవ్వాలని, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలోని క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుందని పట్న మున్సిపల్ చైర్పర్సన్ 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా తెలియజేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రజాక్, టీబీ సూపర్వైజర్ ఎస్కే సుభాని ఆధ్వర్యంలో, నిక్షమిత్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని 77 మంది క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి పట్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షకీలా దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందజేయడం అభినందనీయంగా ఉందన్నారు. రాగిపిండి, కందిపప్పు, సన్ఫ్లవర్ ఆయిల్, బియ్యం, పెసరపప్పు, బెల్లం కిట్ల రూపంలో వ్యాధిగ్రస్తులకు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చైర్పర్సన్ కమిషనర్ చేతుల మీదుగా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. భారతదేశం 2025 నాటికి రూపు తీసుకోవాలని ఇవాళ మన నిక్షయ పాత్ర వహించిన మన ఎంప్లాయీస్కి, ఎన్జిఓస్కి, ప్రజాప్రతినిధులకి, వ్యక్తులకి అందరికీ నా కృతజ్ఞతలు మరియు అభినందనలు. మన టీబీ వ్యాధిగ్రస్తులైన వీళ్ళ పేషెంట్స్కి పౌష్టికాహారము ప్రతి నెల అందించే విధంగా వాళ్ళకి నాణ్యమైన టెస్టులు చేసి మందులు ఇచ్చే విధంగా ఈ
ఈ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాధిగ్రస్తులు వ్యాధి బారిన పడినా కూడా పౌష్టికాహారం తీసుకొని మందులు వాడితే త్వరితగతిన వాళ్ళ వ్యాధి దూరమవుతుంది. వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇతరులు కానీ సోకకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి చెప్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించిన మన నిక్షయ మిత్ర సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజ్యశ్రీ హిమాలయ గురూజీ దివ్య ఆశీస్సులతో విలుకొండ శాంతి ఆశ్రమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విటమరాజుపల్లి సాయి బృందావనం వద్ద గురూజీ ఆశీస్సులతో తలపెట్టిన మహారుద్ర హోమం మృత్యుంజయ హోమం కార్యక్రమంలో భాగంగా హిమాలయ గురూజీ భిక్షాటన నిర్వహించారు. ఎక్కల శ్రీరామచంద్రమూర్తి పవన్ కుమార్ దంపతుల చేతులతో స్వామికి జోలెలో భిక్షం అందజేశారు. ఇంతటితో విన్నాను సమాప్తం. తిరిగి రేపటి విన్నాను కలుసుకుందాం. నమస్కారం.